రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. జిల్లాల అధికారులతో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు రజత్ కుమార్. మరోవైపు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఓట్ల లెక్కింపుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జేహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ స్పష్టం చేశారు. జేహెచ్ఎంసీ పరిధిలోని 15 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపులకు సంబంధించి 15 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లో 3 అంచెల పటిష్ట భద్రత, సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నాయి. ప్రతి ఓట్ల లెక్కింపు కేంద్రంలో 14 టేబుల్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని చెప్పారు. ఇప్పటికే లెక్కింపు సిబ్బందికి తొలి విడత శిక్షణ పూర్తి అయిందన్నారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు సిబ్బందికి 2వ విడత శిక్షణ ఇస్తామని చెప్పారు. లెక్కింపులో ముందుగా మొదటి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేయనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తామని, మొబైల్ ఫోన్లు, పేపర్లను కౌంటింగ్ హాల్లోకి అనుమతించమని దానకిషోర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు అధికారులు. కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్ దగ్గర 2 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతోనూ మరింత నిఘా పెంచారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి 2:30 నుంచే ఈవీఎంస్ అన్ని కూడా ప్రధానంగా స్ట్రాంగ్ రూమ్లకి తరలించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం హైదరాబాద్కి సంబంధించి 15 నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్స్ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఈవీఎంస్, అదేవిధంగా వీవీప్యాట్స్ సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఆయా స్ట్రాంగ్ రూమ్లకి ఇప్పటికే తరలించారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య ఈవీఎంస్ అన్నింటిని కూడా ఎక్కడైతే అలర్ట్ చేశారో ఆ ఏరియాస్లో ఉంచడం జరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు 15 ప్రాంతాలను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అందులో సికింద్రాబాద్ ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయగా, సనత్ నగర్ ఓయూ ఎంబీఏ కాలేజ్లో, కంటోన్మెంట్ వెస్లీ కాలేజ్, అంబర్పేట్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడ, మలక్పేట్ అంబర్పేట్ మున్సిపల్ స్టేడియం, చార్మినార్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వనితా కాలేజ్, ఆ తర్వాత యాకుత్పురా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కమలా నెహ్రూ కాలేజ్, బహదూర్పురా మాసప్ ట్యాంక్ సాంకేతిక భవన్, కార్వాన్ మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్. ప్రస్తుతం మనం చూసినటువంటి విజువల్స్లో ఇది కార్వాన్కి సంబంధించినటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక మరోవైపు ఘోషమహల్కి సంబంధించి కోటి ఉమెన్స్, జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్కి సంబంధించి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, రెండు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి పరికరాలన్నీ కూడా ఈవీఎంస్ అన్నీ కూడా అక్కడ ఉంచడం జరిగింది. మరోవైపు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ నెల 11న కౌంటింగ్ జరగబోతోంది కాబట్టి ఆ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకి ఇప్పటికే ఫస్ట్ సెషన్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక సెకండ్ సెషన్కి సంబంధించి 10వ తారీఖు రోజు మరొకసారి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇక మొత్తం స్ట్రాంగ్ రూమ్లలో ఉన్నటువంటి ఏవైతే 15 టేబుల్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఆర్ఓ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు మొత్తం స్ట్రాంగ్ రూమ్లో 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర బలగాల మోహరింపు ఇప్పటికే జరిగిపోతుంది. ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు కూడా ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో మాత్రం సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు లోకల్ పోలీసులతో పాటు కేంద్ర బలగాల మోహరింపు కూడా ఉండబోతోంది. మొత్తంగా ఈ యొక్క వ్యవహారం అంతా కూడా చాలా పారదర్శకంగా కంప్లీట్ చేయడానికి ఏ విధంగానైతే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా వాతావరణమైనటువంటి ప్రశాంతంగా ముగిసిందో, ఈ కౌంటింగ్ ప్రక్రియను కూడా అంతే ప్రశాంతంగా ముగియడానికి అన్ని ఏర్పాట్లను కూడా సంబంధించినటువంటి అధికారులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ఈవీఎంస్ ఆయా స్ట్రాంగ్ రూమ్లకి తరలి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం ఎవరిని కూడా అన్నోన్ పర్సన్స్ని లోపలికి అలౌ చేయట్లేదు. ప్రాపర్గా ఏవైతే కాలేజ్ ప్రెమిసెస్లో ఈ స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కాలేజ్ ప్రెమిసెస్కి సంబంధించి ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే కనుక ప్రాపర్ ఎవిడెన్స్ ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి అలౌ చేసినటువంటి సందర్భాలు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ స్ట్రాంగ్ రూమ్లకి కౌంటింగ్కి మాత్రం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఆఫీసర్స్ అంతా కూడా రెడీ అయిపోయారనే చెప్పాలి. ఇది ఈవీఎంకి సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ అర్జున్తో కలిసి షరీఫ్, V6 హైదరాబాద్.